నమస్కారం, యూనివర్సల్ మీడియాకి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తుంది మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమం. అంటే మనకిది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి, అంటే వండవల్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళే రూట్లో కరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక 4 లేదా 4.5 కిలోమీటర్ దూరంలో మనకుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం ఎంట్రన్స్ గేట్. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది ఎంట్రన్స్, ఇక్కడి నుంచి మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఈ ఆశ్రమంలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఎటు చూసినా సరే మంచి గ్రీనరీ ఉంటుంది, పచ్చదనం. ఎంట్రన్స్ అవగానే జస్ట్ లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ లాగా ఉంచండి, 5 స్టేర్స్. ఇక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుని వస్తారో వాళ్ళంతా కూడా దీంట్లో స్టే చేయటం జరుగుతుంది. ఈ బిల్డింగ్ని స్టే చేస్తారు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఎటు చూసినా కూడా చాలా పచ్చగా ఉంటుంది. మనం ఇప్పుడు రిసెప్షన్లోకి వెళ్దాం. మీరు చూస్తున్నారు రాజుగారి ఆశ్రమం ఉంది. ఇక్కడ రిసెప్షన్ ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ లోపలగానే బుద్ధుడు మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడంతా కూడా ఏదైనా ఎవరైనా సమస్యలతో వచ్చినప్పుడు ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ మంత్లీ ఎంత తీసుకుంటారు, 15 డేస్కి ఎంత తీసుకుంటారు, ఏదైనా సరే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ రిసెప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మొత్తం కూడా రిసెప్షనేనండి. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరైనా సరే ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్స్ వచ్చి మనకి ఇక్కడే సమాధానం చెప్తూ ఉంటారు. సో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా రెక్టిఫై ఇక్కడ చేస్తారండి. చూడచ్చు మీరు. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ మనం చెప్పాలన్నా కూడా డాక్టర్స్ మొత్తం ఇక్కడి నుంచే మనకు చెప్తూ ఉంటారు. మీరు చూస్తున్న ఈ రిసెప్షన్లో ఇక్కడ సెక్షన్లు ఉండి చూడండి, ఈ సెక్షన్లన్నీ కూడా ఆఫీస్కి సంబంధించిన సెక్షన్స్ అండి. ఇక్కడ ఇక్కడ ఒకసారి చూడండి, అందరికీ ఆరోగ్యం అని. ఈ రిసెప్షన్లోనే ఒకసారి చూద్దాం, మన ఆరోగ్యం మన చేతుల్లో, అందరికీ ఆరోగ్యం అని ఫ్లెక్సీ అయితే మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ 3 కూతల బొమ్మ ఉందండి, చెడు కనుకు, చెడు అనకు, చెడు వినకు, చెడు తినకు అని కూడా ఉంచాను ఒకసారి. ఇదంతా రిసెప్షన్లో ఏర్పాటు చేసి ఉంచారు. ఈ రిసెప్షన్ కూడా చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందండి. కంపల్సరీ వచ్చిన వాళ్ళు అందరూ కూడా మాస్క్ అనేది ధరించాలి. ఎక్కడ కూడా మాస్క్ లేకుండా వచ్చిన అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా మాస్క్ తీయడానికి అనేది ఎవరు కూడా ఇక్కడ ఒప్పుకోరు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లోపల రాజుగారు ఉంటారు. ఇక్కడ ఆరోగ్యాలయం అని చెప్పేసి దినచర్య ఉందండి. టైం టు టైం నిద్ర లేకుండా యోగా చేయడం, ప్రాణాయామం, అదేవిధంగా విశ్రాంతి, ఎప్పుడు మనకి లంచ్ పడుకోవడం అనేది మనకి ఇక్కడ బోర్డు మీద పర్టికులర్గా తెలపడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, ఈ రూమ్ లోపల రాజుగారు ఉంటారండి. ప్రస్తుతానికి అయితే ఇంకా ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ ఒకసారి రిసెప్షన్ నుంచి మనం బయటకు వచ్చినట్టయితే ఒకసారి బయటకు వద్దాం. సో ఇక్కడంతా కూడా కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ ప్లస్ వెహికల్స్ పార్కింగ్ అనేది ఎంప్లాయీస్ కానీ ఈ మొత్తం ఈ షెడ్లో అయితే ఉంటుంది. ఒక్కసారి చూడండి. సో ఎవరైనా సరే, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తేనే కానీ కాకుండా జస్ట్ ఒకసారి చూద్దామని చెప్పేసి కూడా ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. ఎవరైనా సరే మీలో ఎవరైనా రావచ్చు. చూడండి, ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ లాగా ఉంది. Thank you.
దీంట్లో ఏదైనా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. చాలా నీట్గా ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే లోపల నుండి మనం బయటకు చూపిస్తున్నాం అంటే అది ఎంట్రన్స్ గేట్ అని చెప్పాం కదా. ఇది లోపల నుంచి చూపిస్తున్నాను ఎంట్రన్స్ గేట్. ఆ స్ట్రైట్కి వెళ్తే మనకి అట్లా మెయిన్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ ఒక్కసారి చూద్దాం ఏదైతే ఇక్కడ జాయిన్ ఇక్కడ ఎవరైతే ఇక్కడ జాయిన్ అవుదాం అనుకుంటారో ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఇందాక మీకు బిల్డింగ్ చూపించాను కదండి అటు దారి ఉంటుంది. సో యాక్చువల్గా ఇది లంచ్ టైం. సో ఎంప్లాయీస్ మొత్తం కూడా లోపల నుంచి ఇక్కడికి ఈ ఏదైతే రిసెప్షన్ ఉందో ఈ రిసెప్షన్ పక్కనే లంచ్ చేయడానికి వస్తున్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా. సో ఇక్కడికి రావాల్సి ఉంటే అడ్రస్ అయితే మీకు చెప్పాను కదా. ఉండవల్ నుంచి విజయవాడ చోవైపు ఏదైతే మనకి ప్రకాశం బ్యారేజ్ వస్తుందో అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జస్ట్ ఒక 4-4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ఆశ్రమం అయితే ఉంది. రిసెప్షన్లో చూపించిన విధంగా మూడు కోతలు ఏదైతే ఉందో సేమ్ మనకి ఇక్కడ కూడా మూడు కోతలు మనకి దర్శనమిస్తుంటాయి. సో ఇక్కడి నుంచి మనకి లోపలికి అయితే ఎంట్రన్స్ ఉండదండి ఎందుకంటే ఇది పాండమిక్ టైం కాబట్టి ఈ కోవిడ్ టైంలో అనేది లోపలికి ఎవరిని కూడా అలో చేయట్లేదు. జస్ట్ లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ అక్కడ మనం ఏదో ఒక ప్రాబ్లంతో వెయిట్ లాస్ అనో లేదా ఇంకోటి ఇంకోటనో మనం ఒకటి బిల్ పే చేస్తేనే లోపలికి అనుమతి ఉంటుంది లేదంటే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరెవరు అయితే ఏ ప్రాబ్లమ్స్ వల్ల జాయిన్ అవ్వాలి నేను ఒకసారి చెప్తాను మీకు. ఇది అన్ని సమస్యలు అండి ఒకటని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అధిక బరువు అంటే ఊబకాయం, ఓవర్ వెయిట్ ఒబెసిటీ, షుగర్, హై బీపీ, అదేవిధంగా రకరకాలైన కీళ్ళ వ్యాధులు, ఆల్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్, మెడ, నడుము, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, రకరకాలుగా స్కిన్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ సమస్యలు. సో ఇలాంటి అన్నీ కూడా ఇక్కడ మనకి మంచి సత్వర నివారణ అనేది మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్, ఈ లోపల ఏనండి మనం ఎవరైతే ఇక్కడ జాయిన్ అవుతారో అక్కడ స్టే చేయటం జరుగుతుంది. లోపలికైతే ఎంట్రన్స్ లేదని చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు. సో దీనికి సంబంధించిన మొత్తం కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక 2 ఇయర్స్ వయసు నుండి 75 ఇయర్స్ వరకు లోపు వారిని అయితే వీళ్ళు ఇక్కడ జాయిన్ చేసుకుంటారు. అదేవిధంగా 13-14 ఏజ్ వయసు లోపు పిల్లలు పెద్దలు తోడు ఉన్నప్పుడే మాత్రమే చేర్చుకుంటారు. అలాంటి పిల్లలకు కేవలం భోజన ఖర్చులకు మాత్రమే డబ్బు కడితే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది అనేది ఒకసారి మీకు చెప్తాను. ఒక 15 డేస్కి వచ్చేసి ఇక్కడ ఫీజు 24,000 అండి. ఒక ప్లస్ ఒక 3,000 అయితే మనకి బట్టలు ఉతకడానికి దోబికి ఛార్జ్ ఉంటుంది. 24+3 అన్నమాట. అదేవిధంగా ఏసీకి అయితే 30,000+3,000. అదేవిధంగా 30 డేస్కి అయితే ఫీ ఒక 48,000 ఉంటుంది ప్లస్ దోబీకి వచ్చేసి 5,000. అదేవిధంగా ఏసీకి 60,000+5,000 ఉంటుంది. సో ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.